మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎస్ఈసి చాలా కీలక నిర్ణయాలు తీసుకోబోతుంది అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వానికి ఎన్నికల సంఘానికి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితులు మొదటి నుంచి మనం చూస్తున్నాం. ఇటువంటి టైంలో అంటే ఒక పక్క వస్తున్న ఫిర్యాదులు కానివ్వండి, ప్రతిపక్షం నుంచి వస్తున్న ఒత్తిళ్లు కానివ్వండి, కారణం ఏదైతేనో ఓకే నిష్పక్షపాతంగానే ఎన్నికలు నిర్వహించాలని అందరూ కోరుకుంటారు. కానీ దాంట్లో తీసుకునే కీలక నిర్ణయం అంటే ఎస్ఈసి తీసుకునే కీలక నిర్ణయం ఇప్పుడు తాజాగా ఈ మున్సిపల్ నోటిఫికేషన్తో ఎక్కడైతే ఈ ప్రక్రియ ఆగిపోయిందో గతంలో అక్కడి నుంచే కంటిన్యూ చేయాలి అనేది ప్రధానంగా నిమ్మగడ్డ గారు చెప్పిన మాట. అయితే ఇక్కడ గతంలో వేసిన నామినేషన్లకు ఆమోద ముద్ర వేశారు అని భావిస్తున్న తరుణంలో వాటి మీద ప్రభుత్వానికి అంటే వైసీపీ పార్టీకి ప్రధానంగా ఒక షాక్ ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. ఎందుకంటే విపక్షాలు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో వాటి నేపథ్యంలో తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే పంచాయతీ ఇప్పుడు ప్రధానంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల తరహాలో మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఏకగ్రీవాలకు అనేదానికి అవకాశం ఉండదు అనేది. దీంతో అధికారంలో ఉన్న పార్టీలు ఎవరైతే వాళ్ళు తమ తమ అభ్యర్థులు నిలబెడతారో వాళ్ళని గెలిపించుకోవడం కోసం ప్రత్యర్థులతో నామినేషన్ల ఉపసంహరణ అనేది చేయించే ప్రయత్నం చేస్తారు. అంటే అవతల వ్యక్తిని నామినేషన్ వేయద్దు, నువ్వు ఉపసంహరించుకో అనేది. ఎందుకంటే ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికలకు ఉపసంహరణ టైం మాత్రమే ఉంది, అక్కడి నుంచి కంటిన్యూ చేశారు కాబట్టి కొత్తగా నామినేషన్లు వేయడానికి వీల్లేదు. మార్చి మూడో తేదీ సాయంత్రానికి 3 గంటలకి ఆ టైంకి ఉపసంహరించుకోవాలి. అయితే ఇక్కడ ఈ బలవంతపు ఉపసంహరణలు జరుగుతాయేమో అనేది ఇక్కడ ప్రధానంగా విపక్షాలు తెచ్చేస్తున్న పాయింట్. అదే కనుక జరిగితే ఇమీడియట్గా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకురమ్మని చెప్తున్నారు. అదే కనుక జరిగితే వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకుంటాము అనేది తాజాగా ప్రకటించిన మాట. అంటే దీని మీద చాలా సీరియస్గా ఉన్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అనేది. ఎక్కడైనా సరే ఆ అంశం ప్రస్తావించిన అటువంటి బలవంతపు ఉపసంహరణలు జరిగినా సరే ఇమీడియట్గా ఎస్ఈసీ దృష్టికి తీసుకురావాలని చెప్తున్నారు. అదే టైంలో ప్రతిపక్షాలు అయితే ఇంకా చెప్తున్నాయి కొత్త షెడ్యూల్ విడుదల చేయండి, కంటిన్యూషన్ వద్దు, ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచి వద్దు, కొత్తది విడుదల చేయండి అని చెప్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో మరి ఎటువంటి కీలక నిర్ణయం తీసుకుంటారు? బలవంతపు ఉపసంహరణలు మాత్రం జరిగితే ఊరుకునేది లేదు, వెంటనే చర్యలు తీసుకుంటాము అని చెప్తుంది ఎస్ఈసి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.